నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వేదాల పరిరక్షణకై కృషి చేద్దాం, సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిద్దాం. టీటీడీ బోర్డు చైర్మన్ చెగలవాడ. జిల్లా వ్యాప్తంగా నారా లోకేష్ జయంతి వేడుకలు. అన్నదానం, రక్తదానం, సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెలుగు తమ్ముళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అండగా నిలుస్తోంది. సంక్షేమ పథకాల అమలుకు చంద్రబాబు నిర్విరామ కృషి. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల పంపిణీలో మంత్రి కొల్లు రవీంద్ర. నవ్యాంధ్ర నిర్మాణ రథసారథి చంద్రబాబు, కార్యకర్తల మార్గదర్శి నారా లోకేష్. లోకేష్ జన్మదిన వేడుకల్లో డాక్టర్ సుధారాణి. కాణిపాక ఆలయంలో బొజ్జగణపయ్య తలనీల హుండి చోరీ. నల్ల బంగారం ఇచ్చుకెళ్లిన దొంగలు. మన సంస్కృతి సాంప్రదాయాలు వేదాల నుంచి పుట్టాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత మనందరిదని టీటీడీ చైర్మన్ చంద్రవాడ కృష్ణమూర్తి అన్నారు. తమిళనాడు రాష్ట్రం వేలూరులో టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర పాఠశాల 140వ వార్షికోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ చంద్రవాడ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేదాలను పరిరక్షించి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిదని అన్నారు. భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా శ్రీవారి వైభవాన్ని ప్రజలందరూ ఆదరిస్తూ స్వామి ఆశీస్సులు పొందుతున్నారని అన్నారు. 140వ వార్షికోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. టీటీడీ సంస్థ 40,000 మంది విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నదని చైర్మన్ చంద్రవాడ కృష్ణమూర్తి చెప్పారు. వేలూరులో ఉన్న ఎస్వీ హైస్కూల్ మరమ్మత్తు పనులకు 82 లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ ప్రకటించారు. అలాగే ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను కూడా త్వరలో భర్తీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ అధికారితో పాటు శంకరన్, ఇలంగోవన్, సుబ్రహ్మణ్యం, బాలచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు భగవంతుడు పెరిగినటువంటి ప్రాచుర్యం కానీ, భక్తిభావం కానీ, భక్తకోటి కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానం కోట్లాది మంది భక్తులకు దర్శన భాగ్యం కలిగించడమే కాకుండా సకల సదుపాయాల్ని, వస్తున్నటువంటి భక్తుల్ని, జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని, ఏ కార్యక్రమం విజయవంతమైనా బ్రహ్మోత్సవం జరిపినా, ఏ కార్యక్రమం జరిపినా, ఏ ఊరేగింపు జరిగినా జయప్రదం చేస్తున్నటువంటి భక్తకోటి, కృషి చేస్తున్నటువంటి భక్తకోటిని దైవ సమానంగా భావించి సేవలు అందిస్తున్నటువంటి ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ పక్కనే ఉన్నటువంటి జన్మస్థలం వారిది, వారు ఎన్నో కార్యక్రమాలను ఈరోజు భారతదేశం చూస్తున్నటువంటి వ్యక్తి మా శక్తి ఆయన. ఈనాడు ప్రపంచంలో ప్రజాస్వామ్యంలో ఏ మనిషికైనటువంటి ఐక్యూ ఆలోచన భావితరాల వాళ్ళకు ఒక మంచిని అందించాలని ఆయన శ్రీనివాసుని పాదాల కింద జన్మించినటువంటి ముద్దుబిడ్డ మా అందరి మీద కూడా బ్లాస్టింగ్ జరిగింది, డ్రగ్స్ లైఫ్. ఆ కారులో నేను కూడా ఉన్నాను, సీఎం గారితో కూడా నేను ఆ టైంలో ఎమ్మెల్యే అని తిరుపతికి. మమ్మల్ని అందరినీ కూడా మాకు జీవితం ఇచ్చింది, ప్రాణం ఇచ్చింది మా భగవంతుడు వెంకటేశ్వర స్వామి అనేటువంటి మాటని హృదయపూర్వకంగా ఈ కార్యక్రమంలో చేసినటువంటి పెద్దలందరూ కూడా నేను మనవి చేస్తూ మాకందరికీ సేవ చేసే అవకాశం కలిగించడానికి మా ప్రాణాలు ఇచ్చాడన్నటువంటి మాటను హృదయపూర్వకంగా మీకందరికీ తెలియజేస్తూ. నారా లోకేష్ యువనాయకత్వంలో టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తున్నాయని, పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి లోకేష్ అహర్నిశలు పనిచేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన జన్మదిన వేడుకలకు ఆయన అతిథిగా హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు కార్యకర్తల కోసం పనిచేశారని, అదేవిధంగా ప్రస్తుతం లోకేష్ బాబు పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని తెలిపారు. సేవా కార్యక్రమాలు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ దాంట్లో మరి బెడ్ క్యాంప్ కూడా నిర్వహించుకోవాలి. చాలా సంపూర్ణంగా ఈ రాష్ట్రానికి ఒక చక్కటి నాయకత్వాన్ని ఈ రోజున తెలుగు ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారి దగ్గర ఏ రకంగా అయితే కార్యకర్తల కోసం పనిచేశారో, ఈరోజు కూడా నారా లోకేష్ గారు అదే రకంగా కార్యకర్తల కోసం ఈరోజు కార్యకర్తల్ని ఒక చక్కటి మార్గదర్శకంగా నడిపిస్తూ ఒక శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా సభ్యత్వాల్లో కూడా
రికార్డు స్థాయిలో సభ్యత్వం తీసేదానికోసం కానీ ఇవాళ శిక్షణ కార్యక్రమాల ద్వారా కూడా ప్రజా సేవకి చేరువ చేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేసుకుంటాం. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు గుర్తింపు తీసుకువచ్చింది దివంగత ఎన్టీఆర్ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం తిరుపతి ఇందిరా మైదానంలో చంద్రన్న బీసీ స్వయం ఉపాధి ఉత్సవాలు రుణమేళ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అటవీ శాఖ మంత్రి బొచ్చల గోపాలకృష్ణారెడ్డి, బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, ఎండి హర్షవర్ధన్, ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, కలెక్టర్ సిద్ధార్థ జైన్, అదనపు జాయింట్ కలెక్టర్ వెంకటరామరెడ్డి, కమిషనర్ వినయ్ చంద్ హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీసీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, వారికి ఆర్థిక పరిపుష్టి కలిగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో అసమానతలు తొలగాలంటే అక్షరాస్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. 500 మంది పేద బీసీ విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించడానికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించడం జరిగిందన్నారు. 6,640 కోట్లతో బీసీ సబ్ప్లాన్ ఏర్పాటు చేసిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. ఒక్కొక్క విద్యార్థికి 10 లక్షల రూపాయలు చొప్పున ఖర్చు పెట్టి విదేశాల్లో చదువులుస్తుంటారని కూడా ఈ రోజున అవకాశం కల్పిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ రకంగా ఈ ప్రభుత్వం విద్యాపరంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాగే రాబోయే కాలంలో అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ను కూడా జూనియర్ కాలేజెస్ గా అప్గ్రేడ్ చేయాలని, అలాగే ఉన్నటువంటి అన్ని హాస్టల్స్ ను కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ గా చేయాలని, తద్వారా బీసీలో ఉన్నటువంటి విద్యాపరంగా ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రకంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇదొకటే కాదు, ఈ రోజున ఆర్థికంగా బలోపేతం చేయడానికి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని ఈ రోజున అన్ని విధాలా కూడా ప్రోత్సహిస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఖర్చు పెట్టింది కేవలం 71 కోట్లు అయితే, వచ్చిన మొదటి సంవత్సరంలోనే మొదటి విడతగా 126 కోట్ల రూపాయలతో 36,000 మంది లబ్ధిదారులకి ఈ రోజున మొదటి విడత ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతోంది. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎప్పుడూ నిజాయితీగా ఉంటారని, రుణాలను సకాలంలో చెల్లించేది పేదలేనని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని, చేతి వృత్తులు కుల వృత్తులు బలోపేతానికి రుణాలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఘనమైనటువంటి చరిత్ర కలిగినట్టు రివ్యూ చేసి చూసాను. ఇప్పుడు మూడు డిపార్ట్మెంట్ ఉన్నాయి, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, ఎక్సైజ్, ఇది మన బీసీ వెల్ఫేర్, మూడింటి కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మూడు పోర్టుఫోలియో ఉంటే కూడా సమర్థవంతంగా ఎంగా ఉంటే కూడా నేనేమనుకున్నా పెట్టుకొచ్చిన కుక్కల ఘనం అన్నట్టు మనిషి చాలా గట్టెత్తను ఆ విధంగా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. దాని బీసీలకి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది, చంద్రబాబు గారు పెట్టారు మీ పైన, తెలుగుదేశం పార్టీ పెట్టింది మీ పైన, మీరు చేయాల్సిన అవసరం ఉంది, మీరు చేస్తున్నారు, ఇంకా కూడా చేయాల్సిన. ప్రభుత్వానికి బీసీలు అండగా ఉన్నారని, బీసీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు తెలిపారు. బీసీల సంక్షేమం కోసం బడ్జెట్లో ఎక్కువ మొత్తంలో కేటాయింపులు జరపాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు చెప్పారు. లబ్ధిదారులకు రుణాల మంజూరులో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం అంతా కూడా ఇదే ప్రతిపాదన చెప్తున్నాం. మీరు అప్లికేషన్స్ ఇస్తే లబ్ధిదారుల్లో అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఎలక్షన్ లో, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోబడి మొత్తం ఎంతమంది అప్లికేషన్స్ ఇచ్చింటే అంతమంది కూడా ప్రభుత్వం ద్వారా ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా మేము లోన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అందుకోసమనే మేము మొన్ననే పద్మూరు జిల్లా ఈడీలందరినీ పిలిచాం. వాళ్ళందరినీ పిలిచి అక్కడ గ్రౌండింగ్ స్టేటస్ ఏముంది, పొజిషన్ ఏమి, పబ్లిక్ ఏమంటున్నారు, ఇంకా ఎంతమంది ఇప్పుడు ఇచ్చిన దానికంటే ఎక్కువ. అనంతరం లబ్ధిదారులకు సబ్సిడీలో బ్యాంకుల ద్వారా రుణాలను మంత్రులు చెక్కుల ద్వారా అందజేశారు. ఆ తర్వాత బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రులు సందర్శించారు. జిల్లాలో సారా నిషేధానికి నవోదయం చైతన్య వాహనాలు ప్రారంభించి పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గౌనివాణి శ్రీనివాసులు, జిల్లా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నవ్యాంధ్ర నిర్మాణానికి నారా చంద్రబాబు నాయుడు సారథ్యం వహిస్తుంటే ఆయన కుమారుడు నారా లోకేష్ అనునిత్యం కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, డాక్టర్ సుధారాణి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఓ ప్రైవేట్ హోటల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట మంత్రులు కొల్లు రవీంద్ర, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గౌనివాణి శ్రీనివాసులు, వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పుత్రుడు పుట్టినప్పుడు పుత్రోత్సాహం కాదని, ఆ పుత్రుడు గొప్పవాడైనప్పుడు కలిగే ఆనందం వర్ణించలేనిదని తెలిపారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర నిర్మాణానికి కృషి చేస్తుంటే నారా లోకేష్ చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు మోస్తున్నారని తెలిపారు. అవగాహన చేసుకొని మన పార్టీ యొక్క విధి విధానాన్ని అవగాహన చేసుకొని నేనున్నానని వచ్చి అందగారి నుంచి దేశంలోనే ఈరోజు జనరల్ సెక్రటరీగా ఉండి వాళ్ళ తండ్రి గారు జనరల్ సెక్రటరీగా ఉండారు. అక్కడి నుంచే స్టార్ట్ అయ్యారు ఈరోడ జనరల్ సెక్రటరీగా. కావాలంటే ముఖ్యమంత్రి కావచ్చు, లేదు ఇంకోటి కావచ్చు, మంత్రి కావచ్చు, అది లేదు, ఆ తప్పని లేదు. నాకు పార్టీ కోసం సేవ చేస్తాను. నారా లోకేష్ కు శ్రీవారు ఆయురారోగ్యాలు అందచేయాలని ఎమ్మెల్సీ గౌనివాణి శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కు, కార్యకర్తల సంక్షేమానికి నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. రుణమేళ కార్యక్రమంలో భాగస్వామి కావడానికి విచ్చేసినటువంటి మన మంత్రి వర్యులు రవీంద్ర సార్ గారు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడము, ఇక్కడ కేక్ కట్ చేసి నారా లోకేష్ పుట్టినరోజు జన్మ కార్యక్రమాన్ని నిర్వహించే విషయంలో భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉంది. మనం అందరూ కూడా భగవంతుని ప్రార్థిద్దాం, ఏడు కొండల వెంకటేశ్వరిని ఈ రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి. పార్టీ కార్యాలయం దేవాలయంగా భావించి పార్టీ కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేసి అలుపెరుగని శ్రామికుడిగా నారా లోకేష్ పనిచేస్తున్నారని డాక్టర్ సుధారాణి అభివర్ణించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి కొత్త ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్న నాయకుడని పేర్కొన్నారు. పుచ్చుకున్న యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ కార్యకర్తల కోసం ఏర్పాటు చేయబడిన ఈ శిక్షణా శిబిరంలో వారి జన్మదిన సందర్భంగా డైరెక్టర్గా ఉంటున్న సూర్యప్రకాష్ గారు, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమంలో మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు, జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ గౌనివాణి శ్రీనివాసులు సార్ అందరూ కూడా కలిసి కేక్ కట్ చేసుకొని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఆరోగ్య విభాగం తరఫున బ్లడ్ డొనేషన్ శిక్షణ వైద్య శిబిరం కూడా ఇక్కడ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అలాగే శ్రీకాళహస్తి బేరేవారి మండపం వద్ద మున్సిపల్ వైస్ చైర్మన్ ముత్యాల పాతసారథి ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసం స్వచ్ఛ రాజకీయాలు చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువతకు ఆదర్శప్రాయులని ఆ పార్టీ నాయకులు కొనియాడారు. నారా లోకేష్ 33వ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం తిరుపతిలో సైకం జయచేతనారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు భారీ కేక్ను కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చిన నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమం కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని, దేశంలో ఏ పార్టీకి లేనంతగా కార్యకర్తల సభ్యత్వ సంఖ్యను పెంచడం జరిగిందని సైకం జయచంద్రారెడ్డి తెలిపారు. లోకేష్ మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నడిపిరెడ్డి, నారాయణ రెడ్డి, రాజారెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో డైరెక్టర్లు నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాన్ని వితరణగా అందజేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంచి నాయకత్వ లక్షణాలను కలిగిన వ్యక్తి అని, తండ్రికి తగ్గ తనయుడుగా రాణిస్తున్నారని పులుగోరు మురళీకృష్ణారెడ్డి కొనియాడారు. మంచి ఆలోచనలతో లోకేష్ రాణిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పొన్నాల చంద్ర, డైరెక్టర్లు మునిరామయ్య, రామూర్తి రాయల్, బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, తులసి యాదవ్, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
అలాగే నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని అంధుల శరణాలయంలో వికలాంగుల మధ్య టీడీపీ కార్యకర్తలు జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. కేక్ ను కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. పండ్లు బ్రెడ్ ను అందజేశారు. జన్మదిన వేడుకల పేరుతో డబ్బులను వృధా చేయకుండా సమాజ హితం కోసం ఖర్చు చేస్తే ప్రయోజనం ఉంటుందని టీడీపీ నాయకులు జగన్నాథం కోరారు. నారా లోకేష్ ను ఆదర్శంగా తీసుకుని తామంతా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అక్కినపల్లి లక్ష్మయ్య, రామచంద్ర, సూరిబాబు, నాగార్జున పాల్గొన్నారు. భక్తులు సమర్పించిన తలనీలాలు సైతం చోరీకి గురైంది. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఈ సంఘటన జరగడం శోచనీయం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కాణిపాక ఆలయంలో నల్ల బంగారం మాయం కావడం ప్రజలను, భక్తులను విస్మయానికి గురిచేసింది. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండే గాక ఇతర రాష్ట్రాల నుండి సత్య ప్రమాణాలకు నిలయమైన శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించి మొక్కులు తెచ్చుకుంటారు. కాగా మహిళా భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి హుండీలో కానుకగా వేస్తుంటారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2.5 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని చోరులు నల్ల బంగారం హుండీని పొగలగొట్టి సుమారు 30 కేజీల తలనీలాలను ఎత్తుకెళ్లారు. హుండీని అమాంతం తీసుకెళ్లి 6 బయట పగలుగొట్టి తలనీలాలు ఎత్తుకెళ్లడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూతవేటు దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉండడం గమనార్హం. గత కొన్ని రోజులుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో దొంగలు ఇలాంటి సంఘటనకు పాల్పడుతున్నారు. ఆలయ అధికారులు చోరీ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిఐ ఆదినారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. నిందితుల్ని త్వరలో అరెస్టు చేస్తామని సిఐ తెలిపారు. రాత్రి 2:30 ఇక్కడ హుండీ అంటే వెంట్రుకలు, లేడీస్ వెంట్రుకలు వెండి దగ్గర దగ్గర 20 కేజీలు 15 నుంచి 20 కేజీలు ఉంటాయి అంటున్నారు. దాని కాస్ట్ అంతా మనకు తెలియదు. దాన్ని కేసు తీసేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. తర్వాత త్వరలోనే దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరుంటే వాళ్ళను అరెస్ట్ చేసి ప్రాపర్టీ రికవర్ చేస్తామని. కాగా తలనీలాలు సమర్పించే ప్రాంగణంలో సీసీ కెమెరాలు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యం దొంగలకు వరంగా మారింది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని, ప్రమాదరహిత జిల్లా కోసం డ్రైవర్లు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సిహెచ్ ప్రతాప్ కోరారు. జిల్లాలో 27వ రోడ్డు భద్రతా వారోత్సవాలను శుక్రవారం నుండి ప్రారంభించారు. కాగా శనివారం పుత్తూరు పట్టణంలో రోడ్డు భద్రతా వారోత్సవాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సిహెచ్ ప్రతాప్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు అందజేశారు. సుమారుగా ఒక 7,000 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాగే 25,000 మంది వరకు గాయాలు బారిన పడటం జరిగింది. ఎక్కువ ఈ రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, నెక్స్ట్ కుటుంబ వ్యవస్థ, ఆర్థిక దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నం కావడం కూడా జరుగుతుంది. ఈ రోడ్డు ప్రమాదాలను నివారించే భాగంగా 27వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా రోడ్డు ప్రమాదాలపై ప్రజలలో, పుత్తూరు ప్రజల్లో ఈరోజు అవగాహన కలిగించే నిమిత్తం ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. అనంతరం పుత్తూరు డిఎస్పీ నాగభూషణరావు మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అధికంగా ఉందని, ఎక్కువ ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించి తగిన విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదరహిత జిల్లాకు సహకరించాలని కోరారు. అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య రంగంలో వస్తున్న మార్పులను తెలియజేస్తూ వైద్యులకు, వైద్య విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, చదలవాడ వైద్య కళాశాలకు దక్కడం గర్వ కారణమని డాక్టర్ కృష్ణశ్యామరావు పేర్కొన్నారు. రేణిగుంట రోడ్లోని చదలవాడ కృష్ణతేజ డెంటల్ కళాశాలలో 2 రోజుల పాటు జరిగే హెడ్ అండ్ నెక్ క్లెఫ్ట్ అన్కో రీకన్స్ట్రక్షన్ వర్క్షాప్ శనివారం ప్రారంభమైంది. మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ కృష్ణశ్యామరావు, ప్రిన్సిపల్ దత్తాత్రేయ, రాష్ట్ర ప్రభుత్వ హైపవర్ కమిటీ సభ్యులు డాక్టర్ గోవింద రాజ్కుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రవిరాజ్, డాక్టర్ కళావాణి అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణశ్యామరావు మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారి చదలవాడ డెంటల్ కళాశాలలో ఇలాంటి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. డాక్టర్లు దేవుడులాగా మళ్ళీ అన్నీ వెనక్కి తీసుకురావడం అనేది ఎంతో గొప్పమైన విషయం. ఇలాంటిది మన రాష్ట్రంలో జరిగి అందరికీ యంగ్స్టర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఈ కాన్ఫరెన్స్ ఎంతో సక్సెస్ అవ్వాలని, ఈ 2 రోజుల్లో లైవ్ డెమోలు కెడావర్ మీద చూపించడం ఎంతో అభినందనీయం. కృష్ణతేజ మేనేజ్మెంట్కి మరియు ఈ డెంటల్ కాలేజ్ సిబ్బంది అందరికీ.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వ హైపవర్ కమిటీ సభ్యులు డాక్టర్ గోవింద రాజ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా లైవ్ టెలికాస్ట్ విధానంతో వైద్యులకు శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. ట్రైనింగ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో దీని మూలాన వాళ్ళకి ఫ్యూచర్లో దే కెన్ చూజ్ విచ్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ చేసి ఈ స్పెషాలిటీలో ట్రీట్మెంట్ చేసుకుని దగ్గరలో ఈ ఏరియాలో ఉండే పేషెంట్స్కి సేవలు అందించే మార్గము చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ ఐ విష్ ఆల్ ద సక్సెస్ ఫర్ ద ఆర్గనైజర్స్ దట్ దిస్ ప్రోగ్రామ్ విల్ బి ఎ గ్రాండ్ సక్సెస్. శిక్షణ కార్యక్రమం గురించి ప్రిన్సిపల్ డాక్టర్ దత్తప్రసాద్ మాట్లాడుతూ, వైద్య రంగంలో వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వైద్యులకు అందించే సదుద్దేశంతో ఈ శిక్షణ నిర్వహిస్తున్నామని తెలిపారు. లేకపోతే జను మార్పుడి వల్ల కానీ దేని వల్ల రావచ్చు, కానీ అలాంటి బాధపడుతున్న వాళ్ళకి వీళ్ళు దేవుడులాగా, డాక్టర్లు దేవుడులాగా మళ్ళీ అన్నీ వెనక్కి తీసుకురావటం అనేది ఎంతో గొప్పమైన విషయం. ఇలాంటిది మన రాష్ట్రంలో జరిగి అందరికీ యంగ్స్టర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఈ కాన్ఫరెన్స్ ఎంతో సక్సెస్ అవ్వాలని ఈ రెండు రోజుల్లో లైవ్ డెమోను కెడావర్ మీద చూపించడం ఎంతో అభినందనీయం. కృష్ణతేజ మేనేజ్మెంట్కి మరియు ఈ డెంటల్ కాలేజ్ సిబ్బంది అందరికీ. ఈ శిక్షణలో 500 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి విలాసరావు, అఫ్జల్ కుల్కర్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని శ్రీవారి ఆశీస్సులు పొందారు. శనివారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి విలాసరావు శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు న్యాయమూర్తికి స్వాగతం పలికారు, ప్రత్యేక అర్చనలు చేయించారు. అనంతరం వసంత మండపంలో న్యాయమూర్తి కుటుంబ సభ్యులకు అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి దుస్సాలవులతో సత్కరించారు. గణతంత్ర దినోత్సవం నాడు ఎస్వియు అలుమ్ని వేడుకలను నిర్వహించనున్నట్లు అసోసియేషన్ నాయకులు ప్రొఫెసర్ ఆర్వీఎస్ సత్యనారాయణ తెలిపారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో అలుమ్ని అసోసియేషన్ నాయకులు ప్రొఫెసర్ సత్యనారాయణ మాట్లాడుతూ, గత జనవరి 26న తాను బాధ్యతలు తీసుకున్నానని, ఈ జనవరి 26 వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో ఉత్సవాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. పూర్వ విద్యార్థుల సహకారంతో కళాశాలలు, విశ్వవిద్యాలయం అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు ప్రొఫెసర్ జీవి మారుతేశ్వర్, ఎం ప్రసాద్ రెడ్డి, ప్రొఫెసర్ హరినాథ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి యూత్ హాస్టల్లో నిర్వహించే సంగీత నృత్యోత్సవ కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేయాలని రాజరాజేశ్వరి ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక కార్యదర్శి గోవిందరెడ్డి కోరారు. తిరుపతి యూత్ హాస్టల్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాజరాజేశ్వరి ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ గోవిందరెడ్డి మాట్లాడుతూ, తమ సంస్థ 1995లో స్థాపించామని, సంగీత సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదివారం నుండి 3 రోజుల పాటు సంగీత నృత్యోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సంగీతం, భరతనాట్యం, కూచిపూడి, కోలాటాల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి ప్రయాగ రామకృష్ణ హాజరవుతారన్నారు. ఇది రేపు సాయంకాలం 4 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. తర్వాత సభా కార్యక్రమం, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 25వ తారీఖున కూడా సాయంకాలం 5 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. అనంతరం సంఘం సభ్యురాలు డాక్టర్ ఉషారాణి మాట్లాడుతూ, సంఘం తరఫున పేద వృద్ధ కళాకారులకు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. కమిషన్ పేరుతో కాలేయ పనులు చేయకుండా ఎన్నికల హామీ మేరకు బలిజ కులస్తులను వెంటనే బీసీ జాబితాలో చేర్చాలని తిరుపతి బలిజ సంఘం అధ్యక్షులు ముద్ర నారాయణ కోరారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముద్ర నారాయణ మాట్లాడారు. చంద్రబాబుపై నమ్మకంతో రాష్ట్రంలోని బలిజ, కాపు కులస్తులు టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారని, సీఎం తన హామీని అమలు చేయడంలో జాప్యం చేయరాదని కోరారు. రాబోయే విద్యా సంవత్సరంలోపు బలిజలను బీసీలుగా గుర్తించి రిజర్వేషన్ కల్పించాలని ఆ సంఘం గౌరవ అధ్యక్షులు పొనగంటి భాస్కర్ డిమాండ్ చేశారు. కమిషన్తో కాలయాపన చేయకుండా బలిజలకు న్యాయం చేయాలని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు కిషోర్ రాయల్, దుద్దేల బాబు, రమణమ్మ, వాసు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా సేవా అవార్డు తీసుకోవడం ఎంతో ఆనందంగా, అద్భుతంగా ఉందని రేణిగుంట అభయక్షేత్రం నిర్వాహకురాలు తస్లీమా సుల్తాన్ అన్నారు. రేణిగుంటలోని అభయక్షేత్రం నిర్వాహకురాలు తస్లీమా సుల్తాన్ మానసిక వికలాంగులకు అందిస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రపతి సేవా అవార్డుకు ఎంపిక చేసింది.
ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డును స్వీకరించిన అనంతరం ఆమె శనివారం రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. తస్లీమాకు రేణుగుంట జెడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవార్డు అందుకోవడం ద్వారా మానసిక వికలాంగులకు సేవలు అందించడంలో మరింత బాధ్యతను పెంచినట్లు చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు రామశెట్టి వెంకయ్య మాట్లాడుతూ మదనపల్లెలో రైతు సంఘం జిల్లా మహాసభలు నిర్వహించామని అన్నారు. మహాసభలో రైతాంగ సమస్యలపై 13 తీర్మానాలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం గతంలో ప్రకటించిన మేరకు చిత్తూరు జిల్లాకు మ్యాంగో బోర్డును ఏర్పాటు చేయాలని, మూసివేత దిశగా సాగుతున్న సహకార చక్కెర కర్మాగారాలకు ప్రాణం పుయ్యాలని, పాల గిట్టుబాటు ధర లీటర్కు 40 రూపాయలు అందచేయాలని, వ్యవసాయానికి 80% సబ్సిడీతో సోలార్ పంప్సెట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. కాగా రాష్ట్రంలో జిల్లాలో సత్వరం ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు త్రాగునీరు అందించాలన్నారు. రోహిత్ చక్రవర్తి మృతికి కారకులైన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షులు శంకర్నాయక్ డిమాండ్ చేశారు. రోహిత్ మరణానికి కారకులైన వారిని శిక్షించాలని కోరుతూ శనివారం తిరుపతిలో గిరిజన విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీని నిర్వహించారు. నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన తెలిపారు. కులమతాల పేరుతో యూనివర్సిటీ విద్యార్థులను అవమానాలకు గురిచేసి వారు ఆత్మహత్యలకు పాల్పడేటట్లు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని శంకర్నాయక్ డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్క్రీషియాతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ర్యాలీలో జీవీఎస్ నాయకులు నారాయణ స్వామి నాయక్, బాలాజీ నాయక్, నాగు నాయక్, లక్ష్మీ నాయక్, చిన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో చర్చనీయాంశమైన రోహిత్ మృతి పట్ల కేంద్రం స్పందించకపోవడం, మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోకపోవడం దారుణమని అఖిలపక్షం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన అఖిలపక్షం సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడారు. మతోన్మాద శక్తుల నుండి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు. రోహిత్ ఇది ఆత్మహత్య కాదని, రాజకీయ హత్యని, యూనివర్సిటీలో విద్యార్థుల స్వేచ్ఛకు సమానత్వానికి అడ్డుపడ్డం క్షమించరాని నేరమని నిప్పులు చెరిగారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్రం కఠినంగా వ్యవహరించాలని కోరుతూ ఈ నెల 26న తిరుపతి అంబేద్కర్ భవన్లో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు విద్యార్థి లోకం తరలి రావాలని అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో అంజయ్య, కుమారెడ్డి, సురేష్, పెంచలయ్య, ఎంవీఎస్ మణి, రాజేంద్ర, నాగభూషణం, నీలకంఠేశ్వరరావు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి భాస్కర్ పేటలో చాముండేశ్వరి ఆలయంలో పౌర్ణమి హోమాలు జరిపి పేదలకు అన్నదానం నిర్వహించారు. శ్రీకాళహస్తి భాస్కర్ పేటలోని చాముండేశ్వరి దేవికి పౌర్ణమి సందర్భంగా విశేష అభిషేక పూజలు జరిపారు. ద్వాదశలింగ ప్రతిష్ఠ చేసి 12 మంది దంపతులతో పాశుపతాస్త్ర హోమాలను శాస్త్రీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ ముత్యాల పాతసారథి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సుప్రజ, విజయలక్ష్మి, పుష్ప, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ను గెలిపిస్తే ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా మార్పు జరిగేలా కృషి చేస్తానని యూనియన్ కార్యదర్శి దామోదర్ అన్నారు. ఆర్టీసీ ఎన్నికల సందర్భంగా పుత్తూరు ఆర్టీసీ డిపోలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి దామోదర్ మాట్లాడుతూ ఆర్టీసీ నష్టాల్లో నడుస్తోందని, జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న ఆర్టీసీని పరిరక్షించుకోవడానికి ఎంప్లాయీస్ యూనియన్ను గెలిపించాలని కోరారు. కార్మికులందరూ కష్టపడితే లాభాల బాటలో పయనించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమానంగా పెన్షన్ అమలయ్యేలా చేస్తామని పేర్కొన్నారు. దామల్చెరువు సమీపం కల్లూరు ఘాట్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 యువకులు మృతి చెందారు. చిత్తూరు జిల్లాలోని దామల్చెరువు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జయపాల్, ముఖేష్, మహేష్ అనే 3 యువకులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్కూటర్పై ప్రయాణిస్తున్న 3 యువకులను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతి చెందగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసినట్లు పోలీసులు తెలిపారు. తిరుపతిలో శ్రీచక్ర మోటార్ షోరూంను ప్రారంభించారు. షోరూం తరపున లోహియా కంపెనీ డీజల్, ఎలక్ట్రిక్ 3-వీలర్స్ను నూతనంగా మార్కెట్లోకి విడుదల చేసింది. లోహియా 2-వీలర్స్, 3-వీలర్స్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, లోహియా సంస్థ సీఈఓ ఆయుష్ లోహియా విచ్చేసి నూతన షోరూంను ప్రారంభించారు. అనంతరం కొత్త వాహనాలు మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం సాయంత్రానికి 51,654 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
వారికి 7 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 4 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో ఆదివారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 19 అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆదివారం ఆర్జిత సేవా టికెట్లు ఏవి అందుబాటులో లేవు. కాగా శనివారం తిరుమలకు వచ్చిన భక్తులు 17 లక్షల రూపాయలను అన్నదానం, ప్రాణదానం, విద్యాదానం ట్రస్టులకు విరాళంగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. హుండీ ఆదాయం 2.25 కోట్లుగా ఉంది. పోస్ట్ ఆఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 26, 11 గంటలకు 118, 12 గంటలకు 126, 1 గంటకు 132, 2 గంటలకు 96, 3 గంటలకు 71, 4 గంటలకు 84, 5 గంటలకు 52, 6 గంటలకు 64, 7 గంటలకు 39 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అప్రంజ బంగారం 10 గ్రాముల ధర 26,600 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,487 రూపాయలు. వెండి 1 కేజీ ధర 34,425 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 36.80 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వేదాల పరిరక్షణకై కృషి చేద్దాం, సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిద్దాం, టీటీడీ బోర్డు చైర్మన్ చెదలవాడ. జిల్లా వ్యాప్తంగా నారా లోకేష్ జయంతి వేడుకలు, అన్నదానం, రక్తదానం, సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెలుగు తమ్ముళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అండగా నిలుస్తోంది, సంక్షేమ పథకాల అమలుకు చంద్రబాబు నిర్విరామ కృషి. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల పంపిణీలో మంత్రి కొండు రవీంద్ర. నవ్యాంధ్ర నిర్మాణ రథ సారథి చంద్రబాబు, కార్యకర్తల మార్గదర్శి నారా లోకేష్. లోకేష్ జన్మదిన వేడుకల్లో డాక్టర్ సుధారాణి. కాణిపాక ఆలయంలో బొజ్జగణపయ్య తలనీల హుండీ చోరీ, నల్ల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.